हेलो अंडी, वेलकम बैक टू माय चैनल स्मार्ट अनुलॉग्स। मीरे एला उन्नारु? नेनैते चाला बागुन्नानंडी। ई रोजु चेप्पबोये वीडियो चिन्न परिहारं अंडी। मीरु एक्कडुन्ना सरे, हॉस्टल्स लो उन्ना, इंट्लो उन्ना, बयट मीद उन्ना, जॉब्स चेस्तुन्ना, एक्कडुन्ना सरे मीकु एमैना समस्यलु कोरिकलु उन्नायंटे चालंडी, ई ओक्क मंत्रं अनुकोंडी, अम्म वेंटने तीरुस्तारंडी। वराही अम्म एंतो शक्तिवंतमैनदनि मन अंदरिकी तेलिसिंदे कदा। अदे विधंगा ई मंत्रं मीरु ओक 9 सार्लु कानी 11 सार्लु अनडं वल्ल मीकु उन्न समस्यलु कोरिकलु अन्नी तीरिपोतायंडी। रात्रिपूट एप्पुडू कूडा अम्मकी पूजलु चेस्तू उंटामंडी। अदे विधंगा మనం ఎప్పుడు అమ్మని తలుచుకున్నా, మన సమస్యలు చెప్పుకున్నా అమ్మ వెంటనే మన కోరిక తీర్చేదానికి ముందడుగు వేస్తారండి। ఏ సమస్యలైనా కూడా సరే అండి, ఇట్టే తీర్చేసే శక్తి అమ్మకుందండి। మీరు ఈ చిన్న పరిహారాన్ని గాని చేసినట్లయితే మీరు ఎక్కడున్నా కూడా మీ సమస్య అనేది తీరుతుందండి। అదే విధంగా వజ్రకోశం అనే మంత్రం కూడా చాలా ప్రత్యేకమైనదని మనందరికీ తెలుసు కదా। అదే విధంగా ఆ మంత్రాన్ని కూడా ఒక 5 నిమిషాలు అనుకున్నట్లయితే మనకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి। వరాహి అమ్మని మనం ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేర్చే శక్తి అమ్మకుందండి। ఈ మంత్రానికి కూడా అంత శక్తి ఉందండి। మహాశక్తివంతమైన అమ్మవారి మంత్రాన్ని మనం ఒక 5 నిమిషాలు కూర్చోని చెప్పుకోవడం వల్ల వెంటనే మనకు 5 నిమిషాల్లో మన కోరిక నెరవేరుతుందండి। ఈ చిన్న మంత్రం మీరు ఎక్కడున్నా కూడా చెప్పుకోవడం వల్ల జరగనే జరగదు అనుకున్న పనులు కూడా త్వరగా జరుగుతాయండి। ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ మంత్రం చెప్పుకోవడం వల్ల ఆరోగ్యం మహా బాగుపడుతుందని పరిహారంలో చెప్తున్నారు। ఇంత గొప్ప మహాశక్తివంతమైన వరాహి అమ్మ మంత్రం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి। వరాహి అమ్మకు ఈ మంత్రాలే కాదండి, చాలా సూత్రాలు ఉన్నాయి। అష్టోత్తర సూత్రాలు, మూల సూత్రాలు, గాయత్రి మంత్రాలు అనేక రకాలుగా ఉన్నాయండి। అన్ని రకాలలో అమ్మని పిలిచినా పలుకుతుందండి। ఏ సమయంలో అమ్మని పిలిచినా మా సమస్య ఇది అని చెప్పినా కూడా వెంటనే తీర్చే శక్తి అమ్మకి ఉందండి। అమ్మవారికి ఎక్కువగా పంచమి తిది నాడు శుక్రవారం మంగళవారం అనేది ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారండి। ఈ మంత్రాలు అనేటివి మనం ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే మనకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయండి। ఏ కోరికలు అయినా తొలగిపోతాయండి। మనం ఏదైనా తప్పులు చేసినా మనకు అమ్మకి మనం చెప్పడం వల్ల మనకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి। అదే విధంగా మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అమ్మని తలుచుకుంటే ఆ కష్టాలు అన్నీ తీరిపోతాయండి। మనసు భారం అనిపించినప్పుడు, చాలా బాధగా ఉన్నప్పుడు అమ్మని ఒకసారి తలుచుకోండి। మీకు వెంటనే తక్షణమే మీకు మనశ్శాంతి అనేది కలుగుతుంది, మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది। వరాహి అమ్మని చూస్తుంటేనే చాలండి, మనకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోయాయి అనిపిస్తుంది। ఏ సమస్య అయినా తీర్చే మహాశక్తివంతమైన ఈ అమ్మ మంత్రాన్ని ఒక్కసారి చూద్దామండి। చూశారు కదా అండి, ఓం మహిషాధ్వజై విద్మహే దండహస్తాయై ధీమహి తన్నో వారాహి ప్రచోదాయత్। ఈ మూల మంత్రాన్ని మీరు 9 సార్లు కానీ 11 సార్లు కానీ 108 సార్లు కానీ చెప్పుకోవడం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు, డబ్బు సమస్యలు, మీరు ఎక్కడున్నా జరగనే జరగదు అనుకున్న పనులు కూడా వెంటనే జరుగుతాయండి। మీరు ప్రతిరోజు అనుకోవచ్చండి ఈ విధంగా, ఏ సమయంలో అయినా, ఉదయాన అయినా, మధ్యాహ్నం అయినా, రాత్రి అయినా కూడా సరే, ఒక 5 నిమిషాలు మనసు నిలకడ చేసుకొని ప్రశాంతంగా అమ్మని తలుచుకొని మీ సమస్యలు చెప్పుకొని ఈ మంత్రాన్ని ఒక 5 నిమిషాలు చెప్పండి। 5 నిమిషాలు కూడా చెప్పలేని వాళ్ళు 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 108 సార్లు కానీ చెప్పండి। ఇలా చెప్పడం వల్ల మీకు ఉన్న సమస్యలు, కోరికలు, ఇబ్బందులు అన్నీ ఒక 5 నిమిషాల్లోనే తీర్చేస్తారండి। అంత శక్తివంతమైన అమ్మండి। అప్పులు బాధలు అయితే మీరు త్వరగా కోలుకుంటారండి। అమ్మని ఎంతో నిష్టగా పూజించినట్లయితే మనకు ఎన్నో మంచి ఫలితాలు వస్తాయండి। ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నవారు ఈ మంత్రం అనుకోండి, వెంటనే మీకు రిలీఫ్ అనేది ఖచ్చితంగా ఇస్తుందండి। ఇప్పుడు కొత్తగా అమ్మ గురించి తెలుసుకునే వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా ఉంటారండి। వారు కూడా ఏది చేసినా వెంటనే ఫలిస్తుందండి। అమ్మవారు మనకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చారండి। ఈ మంచి అవకాశాన్ని పోగొట్టుకోకుండా మనం ఇలా ప్రయత్నించినట్టయితే మనకు ఉన్న సమస్యలు అన్నీ తీరిపోతాయి।
అమ్మ మనకు కలలో కనిపించినా కూడా మంచి ఫలితాలు వస్తాయండి. అమ్మ మనకు ఏదైనా గుడిలో కనిపించినట్లు కనిపిస్తే అమ్మకి పూజ చేయమని మనకు చెప్తుందండి. మన సమస్యలు మీ సమస్యలు తీరుస్తాను, నాకు పూజ చేయండి అని అమ్మ చెప్తున్నారని అర్థమండి. ఈ మంత్రాన్ని ఒక 5 నిమిషాలు చెప్పుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.